హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ చాలా మంది విద్యార్థులు అన్న అడ్వాన్స్ అప్లై ఉంటుందా ఉండదా అలానే మనకైతే పేపర్ కలెక్షన్ ఎలా ఉందన్న ఒక వీడియో చేయని చాలామంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ వీడియో చేశాను అడ్వాన్స్ అప్లై గురించి బట్ చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నా బట్ అడ్వాన్స్ అప్లై అనేది మనకి ఎంత త్వరగా ఎగ్జామ్ రాస్తే అంత మంచిది ఇంత త్వరగా మనకి అడ్వాన్స్ అప్లై పెడితే అంత మంచిది ఎందుకంటే మనకి ఇంకో సెమిస్టర్ నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్తాం కాబట్టి ఆ సెమిస్టర్లో మనకి ఇబ్బంది లేకుండా ముందుగానే మనం క్లియర్ చేసుకుంటే అంటే ఈ టైంలో ఈ టైం మళ్ళీ రాదు కాబట్టి ఈ టైంలో మనకు అడ్వాన్స్ అప్లై పెట్టుకుంటే మనకు చదువుకోని వీలు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి మనకి ఈ ఎగ్జామ్ ఇప్పుడే రాసుకొని అన్ని పాస్ అయ్యి మనం నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఇంకో విషయం ఏంటంటే మనకు నెక్స్ట్ సెమిస్టర్లో హాలిడేస్ ఉంటాయో లేవో తెలియదు ఎందుకంటే ఈ సెమిస్టర్ అనేది ఏంటంటే కొంచెం మనకు లేట్ అయింది కాబట్టి డిలే అయింది కాబట్టి మ్యాక్సిమం హాలిడేస్ కూడా సెకండ్ సాటర్డే సండే ఈ హాలిడేస్ కూడా ఉంటాయో లేదా సంకేత హాలిడేస్ కూడా ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి మనకు టైం ఉండదు కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఇప్పుడే ఐప్ చేసుకుంటే మంచిది అడ్వాన్స్ అప్లై వీలైతే మనం ఎస్బీ డేట్ని ని కూడా రిక్వెస్ట్ చేసి అడ్వాన్స్ అప్లై ముందుగానే పెట్టిస్తే మంచిది మనకు ఆ అలానే అడ్వాన్స్ సప్లై సంబంధించిన ఒకేసారి సెమిస్టర్ పెడితే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ముందు ఈ సెమిస్టర్ ముందుగానే రాసుకుంటే మంచిది బట్ మాక్సిమం అయితే అడ్వాన్స్ అప్లై అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను పోస్ట్ అయితే చేస్తాను అడ్వాన్స్ అప్లై అయితే మాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను బట్ ఇంకో విషయం అయితే ఖచ్చితంగా చదువుకుంటూ ఉండండి ఒకవేళ మీరు ఇప్పుడు చదువుకుంటే అడ్వాన్స్ అప్లై పెట్టినా మీరు రాసుకోగలరు బట్ ఇప్పుడు చదువుకుంటూ ఉండండి ఒకవేళ అడ్వాన్స్ సప్లై పెట్టినా పెట్టకపోయినా మీకు అయితే యూస్ అయితే ఉంటుంది మీరు చదువుకునేది ఎక్కడ వృధా పోదు కాబట్టి చదువుకుంటూ ఉండండి మళ్ళీ అయితే ఇట్లాంటి టైం అయితే రాదు ఖచ్చితంగా చదువుకుంటూ ఉండండి ఒకవేళ ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ అయితే చేశాను మ్యాక్సిమం అయితే అడ్వాన్స్ అప్లై పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు ఎందుకంటే మన కాలేజీలు కూడా ఇప్పుడు ఓపెన్ చేసే ప్రసిద్ధులు లేరు కాబట్టి అడ్వాన్స్ అప్లై కనెక్ట్ చేస్తే మనకు వన్ అవర్ టూ వీక్స్లో వస్తాయి అంటే డిసెంబర్ కల్లా వస్తాయి కాబట్టి మేబీ దాన్ని ట్రై చేస్తున్నారు ఒకవేళ రెగ్యులర్ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని కూడా అడ్వాన్స్ అప్లై అయితే కనెక్ట్ చేస్తే అవకాశం అయితే ఉన్నాయి నేనైతే అప్డేట్ చేస్తాను ఇంకా పేపర్ కలెక్షన్కి వస్తే పేపర్ కలెక్షన్ అనేది చాలా సింపుల్గా చేస్తున్నారు ఎందుకంటే మనకు ఎగ్జామ్ రాసిన ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ కానీ మనకైతే డిప్లొమా రిజల్ట్స్ అయితే రావు బట్ ఇప్పుడు మనకు సెకండ్ వీక్కి అంటే టూ వీక్స్కి ఎగ్జామ్ రాసిన టూ వీక్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే కలెక్షన్ చేస్తున్నారు అలానే ఇంకో విషయం ఏంటంటే మీరు అయితే ఒక ఎస్సీ అలానే త్రీ షార్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాసి మిగతా క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే పాస్ అయితే చేస్తారు ఎందుకంటే మనకు ఈ టైంలో కలెక్షన్ చేసానికి టైం లేదు కాబట్టి మహా అంటే టూ ఆర్ త్రీ లైన్స్ అయితే చూస్తారు ఫస్ట్ టూ ఆర్ త్రీ లైన్స్ బట్ మీరు క్వశ్చన్ రిలేటెడ్గా మిగతా క్వశ్చన్ రిలేటెడ్గా మీరు ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా అయితే పాస్ అయితే చేస్తారు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈజీ అయితే చేస్తున్నారు ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా విద్యార్థులు రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఎస్బీటెట్ వాళ్ళు అయితే గా అయితే కలెక్షన్ చేస్తున్నారు బట్ ఇవి అడ్వాన్స్ సప్లై గురించి అయితే అలానే పేపర్ కలెక్షన్ అయితే పేపర్ కలక్షన్ కూడా చాలా సింపుల్గా అయితే చేస్తున్నారు ఫాస్ట్గా చేస్తున్నారు బట్ రిసల్ట్స్ కూడా రిలీజ్ అయితే చేస్తారు త్వరలో అడ్వాన్స్ సప్లై గురించి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తే నేను పోస్ట్ అయితే చేస్తాను చేస్తాను ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా సప్లై చేసుకుని పక్కన వెళ్ళడానికి చేసుకుని ఎందుకంటే మీకు ఏమైనా నేను ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనే వీడియో అయితే చేస్తాను కాబట్టి మీరు మిస్ కాకుండా ఉంటారు ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ